ఈ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మేడం ఎక్కువగా మనం చూస్తున్న సమస్యలు 14-15 ఏళ్ళ పిల్లలు కూడా క్రైమ్ చేస్తున్నారు. 17 ఏళ్ళు వచ్చిన పెద్ద పెద్ద క్రైమ్లు, మనం ఊహించనివి, మనం అసలు మన ఊహకి మన ఆలోచనలకి అందనటువంటి భయంకరమైన పనులు చేస్తున్నారు మనం న్యూస్లో చూస్తున్నాం. దానికి పునాది మొదటి నుంచి పడుతుందంటారా, లేకపోతే అప్పటికప్పుడు జరిగిన సరౌండింగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్? జనరల్గా అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ అవన్నీ, అంటే ఆ హార్మోన్ డెవలప్మెంట్ వల్ల క్షణావేశాలు ఉంటాయి బాడీలో. బాగా క్రైమ్ చూసేవాడికి చేసేయాలనిపిస్తుంది. డ్రగ్స్ తీసుకుంటున్న ఒక సిరీస్ అంతా చూసినవాడు కంపల్సరీగా డ్రగ్ ట్రై చేయాలనిపిస్తుంది. 10 సీన్ల్లో ఆల్కహాలు ఫ్యాషనబుల్గా హీరో తాగితే ఆ యూత్కి తాగాలనిపిస్తుంది. కాబట్టి ఎలా పెరిగామో ఏంటి అనేది ఉంటుంది, కానీ ప్రభావం మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. చుట్టూ ఏం చూస్తున్నాము, ఎవరితో తిరుగుతున్నాము, అందుకే నీ 5 ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ వ్యక్తిత్వం ఏంటో చెప్తాను అని అంటారు. అవును, అందుకని ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉంటుందండి ఆ వయసులో. ఐదర్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎల్స్ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, వాటిని మనం కంట్రోల్. ఇంకొంతమంది పేరెంట్స్ మదర్ ఆర్ ఫాదర్ కావచ్చు, మీ అమ్మకి ఏం తెలీదు, ఇప్పుడు ఒకళ్ళు ఇది తప్పు, చదువుకున్నా చదువుకోకపోయినా ఇద్దరిలో ఒకళ్ళు తప్పు చేస్తుంటే పిల్లలు ఇది తప్పు అని చెప్పేలా ఉంటారు, రెండో వాళ్ళు అట్ ది సేమ్ టైం అదే సిచ్యువేషన్లో లేదరా మీ అమ్మ అట్లానే అంటుంది, లేదు మీ నాన్న ఇలానే అంటే, మేబీ మదర్ కూడా సపోర్ట్ చేసి మీ నాన్న ఇలానే అంటారు ఆయనను పట్టించుకోకు, లేదా మీ అమ్మ ఇలానే అంటే పట్టించుకోకు అంటే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? మేము పేరెంట్స్ కౌన్సిలింగ్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటేనండి, భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉండాలి. పిల్లల ముందు ఎప్పుడైతే ఒకరికొకరు లోకు అవుతారో ఫినిష్, ఎలాంటి కౌన్సిలింగ్ కూడా పనిచేయదు ఇంకా. ఎందుకంటే పిల్లోడు ట్రాక్టికల్ అయిపోతాడు, అమ్మ దగ్గర నుంచి ఏం రాబట్టుకోవాలో తెలుసు, నాన్న ఏం కవ్వించాలో తెలిసిపోతుంది. అలా కాకుండా వీళ్ళిద్దరూ ఒక బలంగా ఒక మాట మీద ఉన్నప్పుడు అమ్మో వీళ్ళిద్దరూ అన్నీ మాట్లాడుకుంటారు, నా పప్పులేం ఉడకవు అని తెలుస్తుంది. అందుకని పేరెంట్స్కి కూడా మేము ముందరగా ఏం చెప్తామంటే, దయచేసి మీకు ఏమైనా గొడవలు ఉంటే ఆ 4 గోడల మధ్య కొట్టు చచ్చిపోండి, కానీ పిల్లల ముందు ఒకళ్ళనొకళ్ళు తక్కువ చేసుకోకండి. నేను మరీ తల్లులకి ఏం చెప్తాను అంటే, భర్త ఒక్కొక్కసారి సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, ఒక్కొక్కసారి లాస్ రావచ్చు, ఒక్కొక్కసారి ప్రాఫిట్ రావచ్చు, ఏమీ కాని చేత కాని వాడు నీ తండ్రి అన్న మాట తల్లి పిల్లవాడి దగ్గర మాట్లాడితే ఆ పిల్లవాడు మొత్తం మైండ్ అంతా కూడా, జీవితం అంతా కూడా నా తండ్రి దేనికి పనికిరాని వాడు అనే ఊహలో ఉంటాడు. ఎందుకంటే అమ్మ మాట అంత పవర్ఫుల్. అందుకని చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి కుటుంబంలో, కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమందికి టైం వస్తుంది, కానీ ఒకళ్ళనొకళ్ళని ఎప్పుడు కించపరచుకోకూడదు. అది పేరెంట్స్ బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఉంటాయి చిన్న చిన్న గొడవలు, లోపల మాట్లాడుకోండి. పిల్లల ముందు మాత్రం అది హేళన చేసుకున్నట్టు, ఒకళ్ళనొకళ్ళు కించపరచుకున్నట్టు చేస్తే ఇంకా అంతే, అక్కడితో క్లోజ్, ఇంకా ఫ్యామిలీ అక్కడితో ఇంకా మనకు తెలిసిపోతుంది. వీటి పొద్దున్న ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో తిప్పేస్తాడు మొత్తం.